తారకరత్న భార్య గారికి అండగా ఉంటారంటూ బాలయ్య హామీ ఇవ్వటంపై విజయసాయి రెడ్డి గారు ఆనందం వ్యక్తం చేయడం జరిగిందన్నమాట. మరి మరి దీనిపై ఒక బాలయ్య అభిమానిగా మీరు ఎలా స్పందిస్తారు సార్? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూ వ్యక్తి విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి అక్కడ ఏదైనా మాట్లాడవచ్చు, ఈ విధంగా ఏంది తారకరత్న అన్యాయంగా ఏదో చేశారు ఏదో మాట్లాడవచ్చు, కానీ ఆయన మనస్తత్వాన్ని ఆడ మనం ఒకటి అర్థం చేసుకోవాలా. దానికి కారణం ఏంటంటే నందమూరి వాళ్ళ ప్రేమ అభిమానాన్ని విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక అమ్మాయి ఏ విధంగా భర్త చనిపోయిన తర్వాత ఆ అమ్మాయికి అండదండ్రులు ఎవరుంటారా అని అమ్మాయి తల్లిదండ్రుల తరపున అతను బాధపడటం సహజం. కానీ ఆయన చెప్పిన మాటల విధానం చూడండి, బాలయ్య బాబు గారు అక్కడ వచ్చి తారకరత్న భార్యతో అమ్మా మేమున్నాం నీకు అండగా అని చెప్పటం చాలా సంతోషం అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పటం చూడండి మీరు. అంటే దాన్ని బట్టి అందరూ ఆలోచించే విషయం ఏంటంటే నందమూరి కుటుంబంలో నందమూరి బాలయ్య బాబు ఏ విధంగా ప్రేమ అభిమానాలు చూపిస్తానేది నిదర్శనం అదొకటే. ఏంటంటే విజయసాయి రెడ్డే ప్రత్యక్షంగా మీకు చెప్పారు, కారణం నందమూరి వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఏ వచ్చినా ఈరోజు పెద్ద దక్కు నందమూరి బాలకృష్ణ గారు నిలబడి 23 రోజులు తారకరత్నాది అతను క్షణం క్షణం ఆవేదనకు గురయ్యాడు. బాలకృష్ణ గారు తోలుక రావాలని చెప్పి అనేక పూజలు చేశాడు బాలకృష్ణ గారు. ఆయన ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒక మాట చెప్పారంటే నందమూరి బాలకృష్ణ ఎనకు ఎనగడికి వేసే సమస్యలే, ఎంత దూరమైన వెళ్తాడు. ఈరోజు తారకరత్నకి కొండంత వాళ్ళ భార్యకి కొండంత బలము ధైర్యం ఈరోజు ఒక బాలకృష్ణనని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడం కూడా మేము నందమూరి అభిమానుల తరపున చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉండే కష్టాల్లో ఉండే ఆదుకున్న వాడే నిక్రమైన ఏదైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం.